మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసులపై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఆరోపించింది. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో వాళ్ళు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీపై ఆయన వ్యాఖ్యలు సరికాదని, వల్ల రామయ్య కూడా వ్యాఖ్యలు సరిదిద్దుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. జనకుల శ్రీనివాసరావు, నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్నటి దినం మంగళగిరి ప్రెస్ మీట్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, పోలీసు వ్యవస్థలో కాకి టెర్రరిజం నడుస్తుందని, పోలీసుల్ని ఉగ్రవాదులతో పోల్చడాన్ని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా పరిగణించి ఖండిస్తూ ఉన్నాం. అంటే పోలీసుల పట్ల, అంటే మీ యొక్క వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే, మీకు చిన్న ఒక ఉదాహరణ ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా. మీ గవర్నమెంట్లో పోలీసు సభ జరిగింది. ఆ సభలో ఇలాంటి పోలీసు సభకి నేను ఎన్నడూ రాలేదని పోలీసులని, అంటే అనేక విధాలుగా మీరు కీర్తించిన సందర్భం ఒక్కసారి మీరు గుర్తు చేస్తూ ఉన్నా. అటువంటి సందర్భం నుండి 8 నెలలు గడవక ముందే పోలీసుల్ని టెర్రరిస్టులతోటి పోల్చడాన్ని ఏ విధంగా మీరు సమర్థించుకుంటారో ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అట్లాగే అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి అసలు మీకు నోరు ఎలా వచ్చింది, అది నోరా పాషాణమా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా మాచర్ల సంఘటన మీరు గుర్తు చేశారు. మాచర్ల సంఘటనలో ఏదైతే మీ మాజీ ఎమ్మెల్యే గారు ఎవరైతే దాడి జరిగిందని మీరు చెప్తా ఉన్నారో, ఆ దాడి జరిగిన వెంటనే వాళ్ళని రిమాండ్కి కూడా కేసు కట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్ని కూడా తరలించడం జరిగింది. మరి దాన్ని కూడా మీరు వక్రీకరించారు. మీ ప్రధాన కార్యదర్శి వల్లరామయ్య గారు మాట్లాడుతూ, అయ్యా శ్రీనివాసరావు గారు, మీరు కోర్టుల మీద తొడలగొట్టండి, మీసాలు దువ్వండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, మా వ్యాఖ్యలను వర్గీకరిస్తూ ఉన్నారు. కోర్టులు, గౌరవ కోర్టులు అంటే మాకు చాలా, అంటే వాళ్ళు ఏదైతే చెప్తారో 100% మేము చేయాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం ప్రకారం కూడా మాకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. అలాంటి కోర్టులు కూడా మీకంటే, కోర్టుల మీద కూడా మీకు నమ్మకాలు లేనట్టుగా మీరు మాట్లాడుతున్నారు. మీ వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే, ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క మొత్తం మనోభావాలందరినీ కించపరిచేటట్లు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇమ్మీడియట్గా మీ వ్యాఖ్యలను పునఃసమీక్ష చేసుకొని ఈ రాష్ట్ర పోలీసులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే మీరు మాట్లాడుతూ ఏమంటున్నారు, ఒక గౌరవ డీజీపీ గారు కోర్టుకు వెళితే అది చీకటి రోజు అని చెప్పేసి అభివర్ణిస్తూ ఉన్నారు. ఎంతటి దౌర్భాగ్యం ఇది! ఇంతకన్నా హీనమైన మా మాటలు మా సర్వీసులో అయితే మేము ఇంతవరకు వినలేదు. చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, ఎలక్షన్ నోటిఫికేషన్ అయినప్పటి నుంచి రాత్రనక పగలనక మా విధులు చేస్తూ ఉన్నాం. మీ మాటలు ఎలా ఉన్నాయంటే, శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలాగా ఉన్నాయి. ప్రజలందరూ ఈ సందర్భంగా మీ అందరూ తెలియపరుస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఒక్కసారి వాళ్ళ యొక్క వ్యాఖ్యలు ఏం మాట్లాడుతున్నారు కూడా మీరు పునఃసమీక్ష చేయాలా? పోలీసులు ఎల్లప్పుడూ కూడా నిష్పక్షపాతంగా మాత్రమే, చట్టానికి లోబడి మాత్రమే మేము విధులు నిర్వర్తిస్తాం. చట్టానికి ఎవరైనా ఒకరు ఇద్దరు చట్టానికి వ్యతిరేకంగా నిలబడితే, ఏదైనా చేస్తే వాళ్ళు శిక్ష అనుభవించేదానికి రాజ్యాంగం ఉంది, కోర్టులు, గౌరవ కోర్టులు కూడా ఉన్నాయి. ఒకరి అంతా నేను 100% మేము పరిపూర్ణమైన నేను చెప్పట్లా, ఎక్కడైనా ప్రతి డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఆ చిన్న విషయాలు తీసుకొచ్చి యావత్ పోలీసు వ్యవస్థనే మీరు కాకి టెర్రరిజం ఉగ్రవాదులుగా పిలిచారంటే మళ్ళీ చెప్తా ఉన్నారు. నాకు 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేశానంటున్నారు, అలాగే 30 సంవత్సరాలకు రాజకీయ అనుభవం ఉందంటారు. ఇలాగేనా మీరు మాట్లాడేది? ఏం చెప్తున్నారు పోలీసులకు, ఏం చెప్తున్నారు ఈ ప్రజలకు, ఏం చెప్తున్నారో ఒకసారి మీరు పునర్పరిశీలన చేసుకొని మీరు ఇమ్మీడియట్గా భేషరుతగా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి పోలీసులందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో
మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పోలీసులను ఉద్దేశించి ఈ రాష్ట్రంలో కాకి టెర్రరిస్ట్ నడుస్తుందని చెప్పి, పోలీసులు ఉగ్రవాదులు అని చెప్పి వ్యాఖ్యానించడాన్ని ఈ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉండి 14 సంవత్సరాలు సుదీర్ఘంగా మీరు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసినటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లుగా మేము పరిగణిస్తున్నాం. మీ వ్యాఖ్యలు ఈ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని తెలియచేస్తూ, మీ వ్యాఖ్యలతో ఈ రాష్ట్ర పోలీసుల ఆత్మస్థైర్యం మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు వెంటనే బేషరతుగా ఈ రాష్ట్ర పోలీసులకి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తా ఉంది. మరి అదేవిధంగా ఈరోజు మేము శ్రీ నారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం. 8 నెలల క్రితం మీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి పోలీసులే ఈరోజు ఈ ప్రభుత్వంలో కూడా మేము సర్వీస్ చేస్తున్నాం. మేము చట్టపరంగా ఈరోజు పనిచేస్తా ఉంటే మీరు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ దేశంలో 1 పోలీసులను కీర్తించినటువంటి మీరు ఈరోజు ఈ పోలీసులే ఉగ్రవాదులని చెప్పి మీరు వర్ణించడం చాలా దురదృష్టకరం, శోచనీయం. కాబట్టి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే మీరు ఈ రాష్ట్ర పోలీసులకి వారి కుటుంబాలకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మీ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు నిన్న మా రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు కోర్టులో హాజరైన విషయమై మాట్లాడుతూ, కోర్టుల్లో నిన్న మా యొక్క డీజీపీ గారు హాజరవడం చీకటి రోజని అభివర్ణించారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. సాధారణంగా విధి నిర్వహణలో భాగంగా పోలీసులు కోర్టులు మమ్మల్ని సమన్ చేసినప్పుడు, గౌరవ కోర్టులో సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చినప్పుడు, కొన్ని కేసుల్లో దర్యాప్తు సంబంధించినటువంటి సంఘటనలు చెప్పాల్సి వచ్చినప్పుడు పోలీసు శాఖల ఉన్నతాధికారులు కూడా కోర్టుకి గౌరవించి కోర్టుకు హాజరై ఆ యొక్క సంజాయిషి ఇవ్వడం అనేది ఆనవాయితీ. అటువంటి పరిస్థితిని మీరు కోర్టుల్ని అవమానించే విధంగా మీరు నిన్న చీకటి రోజును అభివర్ణించడం, ఇది మీకు కోర్టుల మీద ఎటువంటి గౌరవం ఉందో, ఎటువంటి నమ్మకం ఉందో ఈ యొక్క సంఘటన తెలియజేస్తా ఉంది. అదేవిధంగా వర్ల రామయ్య గారు మీరంటున్నారు డీజీపీ గారు కోర్టుకు అటెండ్ అయ్యారు కదా, మరి మీరు కోర్టు మీద ఈరోజు మీసాలు తిప్పి మీ అధ్యక్షుడు తొడలు కొట్టగలరా అంటున్నారు. చరిత్రలో ఎవరైనా సరే భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టు మీద మీసాలు తిప్పి తొడలు కొట్టినటువంటి సంఘటనలు ఏమైనా మీరు చెప్తారా? ఎంత దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు ఒకసారి మీరు వర్ల రామయ్య గారు ఆలోచించండి. మాకైతే గౌరవ కోర్టుల మీద అపారమైన నమ్మకం, చాలా గౌరవం ఉంది. మేము అలాంటి పనులు ఎప్పుడు చేయమని చెప్పి తెలియచేస్తున్నటువంటి సవాలు విసిరినటువంటి మీకు ఈ యొక్క సవాలు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మరి భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పోలీస్ శాఖ మీద మరలా చేస్తే ఖచ్చితంగా పోలీస్ శాఖ దీని మీద న్యాయ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సవినయంగా తెలియజేస్తున్నాం. పేరు వై శ్రీహరి, రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం గౌరవ సలహాదారు. పత్రికా సోదరులకి నమస్కారం అండి. నేను పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, నా పేరు శేషయ్య అండి. నిన్న పత్రికామూర్ఖంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడటం మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన ఏం మాట్లాడుతున్నాడో, పోలీసు శాఖ గురించి అసలు మాట్లాడటం మాకు కాదండి బాధ కలిగేది, మా పోలీసు కుటుంబాలు ఎంతో బాధపడుతున్నాయి. ఆయన ఒకసారి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. దానికి తోడు వర్ల రామయ్య గారు ఏం మాట్లాడతారో, గౌరవ కోర్టు గురించి మాట్లాడతారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు చేయాల్సిన పనులు ముందు ఆయన అవి చూసుకోమానండి. అవి లేకుండా పోలీసు వారి మీద, గౌరవ కోర్టు వారి మీద మాట్లాడటం మాకు మా కుటుంబాలకి ఎంతో బాధాకరంగా ఉంది. ఈ వ్యాఖ్యలన్నీ అతను వెనక్కి తీసుకొని బహిరంగంగా అతను క్షమాపణ చెప్పాలని ఈ పత్రికా పూర్వకంగా నేను సవాల్ చేస్తున్నాను.